బీజేపీ నేత డీకే అరుణ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మన ప్రాంతాల సస్యశ్యామలం చేసుకోవడానికి అనే దాని గురించి మాట్లాడకుండా గతంలో గతంలో గతం నుంచి చెప్పుకుంటా ఏడేళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉంటూ పాదమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా పూర్తిగా తీసుకోవచ్చినటువంటి కృష్ణా నది జలాలను కూడా తీసుకోకుండా వాటాను కూడా పూర్తిగా వినియోగించుకోకుండా ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి పూర్తి చేయకుండా పాదమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇప్పటిదాకా రోజు 3 టీఎంసీలు తీసుకోవాలని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆ రోజు డిజైన్ చేస్తే జూవర దగ్గర నుంచి తీసుకుపోయి నార్లాపూర్ దగ్గర శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పెడితే అక్కడ జూవర నుంచి దాన్ని మార్చడం వల్ల పెద్ద ఎత్తున నష్టపోతామని చెప్పినా కూడా వినకుండా కేవలం తన పంటలు అంటే పంటాలు పట్టింపుల కోసం ముఖ్యమంత్రి గారు ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ రైతాంగానికంత కూడా మోసం చేస్తూ